కొత్త ఐకట్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకంటే రైతులకు ఇంకేం కావాలి కడుపు నిండా కరెంట్ సాగు నీరు దాంతో పాటు మన ముఖ్యమంత్రి గారు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచించిన విధంగా ఈ రోజు అందరూ రైతు ఏషాలేషనోళ్ళే అందరూ నెత్తికి తలపాగా జుట్టినోళ్ళే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరూ పతకండు వేసుకొని తిరిగినోళ్ళే కానీ రైతుకు ఈ రోజు ఎకరానికి 8000 రూపాయలు ఇచ్చిన నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరికి నేను మాట ఇస్తా ఉన్నాను కేసీఆర్ గారి మాట ఇది ఈసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి కాగానే ఎకరానికి 8000 కాదు ఎకరానికి 10000 రూపాయలు రైతు బంధులో రాబోతున్నాయని మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే రైతుకు ఎంత చేసినా తక్కువనే అనే అభిప్రాయం మన ముఖ్యమంత్రి గారికి ఉంది మొన్న ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు కొత్త పథకం పెట్టినాడు రైతు బీమా గుంటెడు భూమిన రైతు కూడా చనిపోతే గుంటెడు భూమిన రైతు యాక్సిడెంట్ల చచ్చిపోయినా లేదా సహజ మరణం పాలైనా 2271 రూపాయల ఎల్ఐసి ఇన్సూరెన్స్ మరి ప్రభుత్వమే కట్టింది ఈ రాష్ట్రంలోని రైతులు ఎంతమంది అయితే ఉన్నారో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండే రైతులందరికీ ప్రభుత్వమే బీమా కట్టింది కట్టి మరి ప్రతి రైతుకి ప్రతి రైతు కుటుంబానికి ఆ రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు 4 రోజుల లోపలనే వాళ్ళ చేతిలో చెక్కు పెట్టి ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే మొట్టమొదటి చెక్కులు మన దగ్గరనే ఇచ్చుకున్నాం కోనరావుపేట మండలంలో ఇద్దరు రైతులు చచ్చిపోతే 15 ఆగస్టు నాడు నా చేతుల మీదకి వెళ్ళి ఆ రెండు కుటుంబాలకు కూడా 5-5 లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చుకున్నాం మీరు ఆలోచన చేయండి 71 ఏళ్లైంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎవరన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క ఆలోచించి మరి అందరూ బాగుండాలని ఆలోచించి రైతులు బాగుండాలి మా అక్కలు చెల్లెలు బాగుండాలి అనే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది మాత్రమే కాదు ఎన్ని కార్యక్రమాలు ఆనాడు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువులకు పోతే లైన్లు ఇత్తనాలకు పోతే లైన్లు పురుగుల మందు పోదాం కొనతందుకు పోదామంటే లైన్లు చెప్పులు చెప్పులు లైన్లో పెట్టి కడుపులో ఆకలైతుంటే కాలుతున్న కాళ్లతోని ఆనాడు ఆ ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేసిన రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజు ఆ పరిస్థితి ఉన్నదా ఎక్కడన్నా లైన్లు కనబడుతున్నాయా ఎక్కడన్నా ఎక్కడన్నా వరుసలో చెప్పులు కనబడుతున్నాయా బ్రహ్మాండమైన గోదాములు కట్టుకున్నాం ఈరోజు గ్రామ గ్రామానికి పోతే కొత్త కొత్త గోదాములు తలతలలాడే గోదాములు కనబడతా ఉన్నాయి ఆనాడు మనం వచ్చినాడు 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములుంటే తెలంగాణలో ఈరోజు 6 రెట్లు పెంచుకొని 1000 కోట్ల రూపాయలతో 24 లక్షల టన్నుల గోదాములను బ్రహ్మాండంగా చేసుకున్న మొక్క మన సిరిసిల్ల జిల్లాలో 8000 టన్నులుండే ఆనాడు ఈరోజు 50000 టన్నులకు పెంచుకున్నాం అవసరమైతే ఇంకా పెంచుకుందాం ఎందుకంటే ఎట్లెట్ల సాగునీరు వస్తే అట్లట్ల ధాన్యం ఉత్పత్తి పెరుగుతుంది ధాన్యం ఉత్పత్తి పెరిగినప్పుడు మద్దతు ధర దొరకలేదు 4 రోజులు నిల్వ ఉంచుకుందామంటే గోదాములు అవసరం ఇదివరకు స్కూళ్ళల్లో పెట్టేది నాకు బాగా యాదుకున్నది ఎండాకాలం వస్తే ఆనాడు బియ్యం జారగొట్టేందుకు మళ్ళీ ఎక్కడ వడగండ్ల వానలు పడతాయో రాళ్ల వాన పడుతుందో అని చెప్పి స్కూళ్ళల్లో పిల్లగాళ్ళకి సెలవులు ఉంటాయి కాబట్టి ఎండాకాలంలో నాకు బాగా గుర్తున్నది లింగనపేట గ్రామంలో ఆ బడిలోనే బస్తాలు పెట్టి దాచిన పరిస్థితి బియ్యం బస్తాలు మరి ఈరోజు మీరు ఆలోచన చేయాలి అట్లాంటి పరిస్థితి ఎక్కడ నన్ను ఉన్నదా కొత్త కొత్త గోదాములు కనబడతా ఉన్నాయి ఇక మా అక్క చెల్లెలు ఇంతమంది వచ్చినారు మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఒకనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 70 రూపాయల పింఛన్ ఉండేది అటు వెనుక కాంగ్రెస్ వచ్చినాక 200 పింఛన్ వచ్చింది మరి ఆ 200 పింఛన్కే ఇక చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఓహో ఆహా ఇక మమ్మల్ని మించినోడు లేడని చెప్పి ఇక నరకుడు అంటే శిపవశం కానీ నరకుడు నరికింది రానాడు మరి ఈరోజు మీరు ఆలోచన చేయండి భారతదేశంలో ఏదన్నా ఒక్క రాష్ట్రంలో ఈరోజు 1000 రూపాయల పెన్షన్లు 1500 రూపాయల పెన్షన్లు ఎక్కడన్నా అక్కడి ప్రజలకు ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా ఒక్క కేసీఆర్ ప్రభుత్వం తప్ప మీరు ఆలోచన చేయండి ఒంటరి మహిళలు బీడీ కార్మికులు ఒకరు కాదు ఇద్దరు కాదు 43 లక్షల మందికి ఈరోజు తెలంగాణలో మనం పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే మీకు ఎంత చేసినా తక్కువనే అని ఉన్నది ఆయన ఆదాయం పెంచాలి రాష్ట్రానిది పేదలకు పంచాలి అనేది కేసీఆర్ సూత్రం అందుకే కేసీఆర్ గారు మళ్ళీ డిసెంబర్ 11 నాడు తిరిగి గెలిచి మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే 1000 రూపాయల పెన్షన్ స్థానంలో
ఈ రోజు 1000 రూపాయలు పొందుతున్న ప్రతి ఒక్కరికి 2016 రూపాయలు రాబోతున్నాయి అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా ఊర్లల్లో ఊళ్ళకి పోయినప్పుడు చెప్తారు కొడక నాకెందుకు ఇస్తలేరు నాకు కూడా 60 ఏళ్ళు వచ్చాయి నాకు కాలు చేతులు గుంజుతున్నాయి నాకు కూడా పెన్షన్ ఇవ్వాలని అడుగుతారు చాలా సార్లు ఆ అమ్మలు అక్కలందరికీ కూడా చెప్తా ఉన్నా కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి గాగానే మీ ఆశీర్వాదంతో ఈసారి 65 ఏళ్ళకి వెళ్లి వయసు కూడా తగ్గించి 58 ఏళ్ళు నిండంగానే 2016 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం 58 ఏళ్ళకి మంచి సంతోషం లేదా మీకు 58 ఏళ్ళకి పెన్షన్ రాబోతా ఉన్నది ఈ రోజు 1500 రూపాయలు ఎవరికైతే వస్తున్నదో వాళ్ళందరికీ రేపు మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి గాగానే 3016 రూపాయలు రాబోతా ఉన్నది నాకు తెలుసు 2000 రూపాయలతోని ఎవరు బిల్డింగులు కట్టుకోరు ఇళ్ళు కట్టుకోరు సొమ్ములేం చేసుకోరు కానీ దాంతో అయ్యే లాభం ఏంది అంటే నేను కళ్ళారా చూసిన మన్మడో మన్మరాలో దగ్గరికి వస్తే గర్వం చేస్తే చేతిలో 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి బిస్కెట్ పొడి కొనుక్కో అని చెప్పే ఒక గౌరవం ముసలోళ్ళకి ఇచ్చిన నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా బీడీలు జుట్టే అక్క చెల్లెళ్ళ గురించి గతంలో ఎర్ర జెండాలోళ్ళు వాళ్ళకి జెండాలు చేతికిచ్చేది రోడ్డు మీద నడిపించేది తప్ప ఎన్నడూ పట్టించుకోలే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించలే మొట్టమొదటిసారి బీడీలు జుట్టే అక్క చెల్లెళ్లకు 4 లక్షల మందికి 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు మరి మీకు ఇంకొక వార్త కూడా ఉన్నది మనం ఇదివరకు బీడీలు జుట్టేటోళ్ళ కోసం 2014 పిఎఫ్ కట్ ఆఫ్ పెట్టుకున్నాం కానీ ముఖ్యమంత్రి గారు విచారించి మరికొంతమందికి ఇచ్చినా తప్పులేదని ఆలోచించి 2018 దాకా ఆ సమయం కూడా పెంచుకున్నాం దాని వల్ల కూడా మరింత మందికి బీడీలు జుట్టే అక్క చెల్లెలకు కూడా పెన్షన్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని బాగా చేసుకున్నాం ఒక్క విషయంలో మాత్రం కొంత లోటు ఉన్న మాట వాస్తవం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఏమనుకున్నామంటే కాలనీలు కడదాం ఊరూరికి జాగా తీసుకుందాం ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుందాం తీసుకొని ఎన్ని ఇళ్ళు అవసరం పడితే అన్ని ఇళ్ళు కట్టిద్దాం అనుకున్నాం కానీ అనుకున్నంత వేగంగా అది జరగలేదు చాలా ఊళ్ళల్లో జాగా దొరకలేదు జాగా దొరికినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు అందుకే ఇది జాగ్రత్త తగినాల మీరు అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం ఈసారి కేసీఆర్ గారు గెలిచి తిరిగి ముఖ్యమంత్రి కాగానే పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడనే 5 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం తప్పకుండా అక్కడనే మీరు ఇల్లు కూడా కట్టుకోవచ్చు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఈరోజు సిరిసిల్లలో అభివృద్ధి జరిగిందా లేదా మీ కళ్ళ ముంగటనే ఉన్నది ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే కేసీఆర్ గారు వాళ్ళ కోసం కంటి వెలుగు శిబిరం కూడా పెట్టినాడు కంటి వెలుగు శిబిరంలో కళ్ళు చూపెట్టుకుంటే అభివృద్ధి అయిందా లేదా అనేది కూడా మన కళ్ళ ముంగటనే కనబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరితో నేను కోరేది ఒకటే మీ ఆశీర్వాదం ఏం లేదు కూర్చోండి ఏం లేదు ఎవరో ఒకరు చెడగొట్టడానికి ఉంటారు అది పట్టించుకోవద్దు మనం మీరు కూర్చోండి అందరు ఎక్కడో అక్కడ కూర్చోండి చెడగొట్టు కార్యక్రమాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పుకోవాలి మేము గిజ్ చేస్తాం మమ్మల్ని గెలిపిస్తే అని మనం చెప్పాలి అవతల వాళ్ళు కూడా మమ్మల్ని గెలిపిస్తే గిజ్ చేస్తామని వాళ్ళు చెప్పాలి ఎవరు నచ్చితే వాళ్ళకి ప్రజలు ఓట్లేస్తారు అంతేనని చెప్పేది కరెక్టేనా మరి గట్టిగా సపోర్ట్లు కొట్టి ఒకసారి వాళ్ళకి చెప్పండి ఒకళ్ళ మీటింగ్ దగ్గరకు ఇంకోళ్ళు పోయి చెడగొట్టుడు ఎందుకు నువ్వు చెప్పుకో నేను చెప్పుకుంటా మీ దయ వాళ్ళకుంటే వాళ్ళు గెలుస్తారు మళ్ళా ఎమ్మెల్యే అవుతారు పని నడుస్తుంది మీ అందరితో నేను కోరేది ఒకటే నేను ఏం చేసినా ఏం చేయలేదు అనేది మీ కళ్ళ ముంగటనే ఉన్నది మీ ఆశీర్వాదంతోనే ఈరోజు నేను ఎక్కడి పోయినా నన్ను గుర్తుపడుతున్నారంటే సిరిసిల్ల ఎమ్మెల్యేగానే మీ దయ మీ ఆశీర్వాదంతోనే ఈరోజు నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది నేను ఆనాడే చెప్పిన తప్పకుండా జన్మనిచ్చిన రాజకీయంగా జన్మనిచ్చిన ఈ సిరిసిల్ల గడ్డ రుణం తీర్చుకుంటా అని చెప్పిన 6000 కోట్ల రూపాయలతో ఈ 4.5 ఏళ్లలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మీ కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నాయి ఇంకా బ్రహ్మాండంగా చేసుకుందాం మీ తంగనపల్లి మండలంలోనే తప్పకుండా నేను మాటిస్తా ఉన్నా రాబోయే 2.5 ఏళ్లలోనే మీకు రైలు కూత కూడా వినిపించే బాధ్యత నేను తీసుకుంటా ఈ తంగనపల్లిలోనే రైల్వే స్టేషన్ పెట్టించి సిరిసిల్లకు సీదా అక్కడికి వెళ్ళి ఒక 4 నెలల రోడ్ వేసి బ్రహ్మాండంగా మీ తంగనపల్లికి రేపు హైదరాబాద్ పోవాలంటే మీరు రైల్లో పోయి వచ్చే విధంగా చేసే బాధ్యత నాది బస్సే కాదు రైల్లో కూడా మిమ్మల్ని తీసుకుపోయే బాధ్యత నాది అదే మాదిరిగా మనకు బ్రహ్మాండంగా ఈరోజు ఒక బ్రిడ్జ్ ఉన్నది సిరిసిల్ల పోవాలంటే ఒక్క బ్రిడ్జ్ కాదు రేపటి రోజున మీ కళ్ళతో మీరే చూస్తారు నేను చెప్తే ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కానీ మీ కళ్ళతో మీరే చూస్తారు ఇలా మీరు ఊహించిన సిరిసిల్ల పట్టణం 3 ఏళ్లకి ఇట్లా మారుతుంది అనుకున్నారా మీరు ఎవరన్నా అయిందా లేదా మరి
అయిందా లేదా? ఏమన్నా అనుమానం ఉందా మీకేమన్నా? చూస్తలేరా మీరు? చూస్తున్నారు కదా, ఇక వాళ్ళకంటే కనబడదు. నిద్ర నటించడానికి ఏం చేయలేము కదా మనం. నిద్ర పోయినోడి లేపచ్చు కానీ నిద్ర పోయినట్టు నటించడానికి లేపలేము కదా. కాంగ్రెస్ వల్ల కనబడతలేదు, మనకైతే కనబడుతుంది కదా. నేను అందుకే మీకు మాట ఇస్తా ఉన్నా, ఎట్లయితే మనకు రాజమండ్రి దగ్గర ఒక రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ ఉంటుందో ఆ నీళ్ల మీద, అదే పద్ధతిలో రేపు బ్రహ్మాండంగా ఇక్కడ ఒక అద్భుతమైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ను కూడా కంప్లీట్ చేసి, సిరిసిల్ల చుట్టూ ఒక రింగ్ రోడ్డు కూడా పూర్తి చేసి, మీ తంగళ్ళపల్లి రూపురేఖలు మార్చే, ఈ మండలం రూపురేఖలు మార్చే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాకపోతే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే ఎప్పటికన్నా ఈ జన్మలో కాంగ్రెస్ వాళ్ళుంటే సిరిసిల్ల జిల్లా అవుతుండేనా? తంగళ్ళపల్లి మండలం అవుతుండేనా? ఆలోచన చేయండి. ఈరోజు గ్రామ గ్రామాన పనులైతున్నాయంటే మన రాజ్యం మనకు వచ్చింది కాబట్టి, మన తెలంగాణ మనం సాధించుకున్నాం కాబట్టి ఇలా పనులైతా ఉన్నాయి. గ్రామ గ్రామానికి మహిళా సంఘాలు కానీ, కుల సంఘ భవనాలు కానీ, రోడ్లు కానీ, మోరీలు కానీ, ఇంటింటికి నీళ్లు కానీ, చెరువులు కానీ, రైతులకు సహాయం కానీ, 24 గంటల కరెంటు కానీ, పిల్లలకు సన్న బియ్యం కానీ, ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి కార్యక్రమాలు కానీ, ఈరోజు సర్కారు దవాఖానకు పోతే ప్రసూతి చేయించుకుంటే సర్కారు దవాఖానలో అమ్మ ఒడి కార్యక్రమంలో 12,000 రూపాయలు వస్తున్నాయి, ఆడపిల్ల పుడితే 13,000 వస్తున్నాయి. ఒకప్పుడు పాటలు రాయలేదా, నేను రాను బిడ్డు సర్కారు దవాఖానకని? ఇలా నేను సర్కారు దవాఖానకే పోతా, ఆడ ప్రసూతి చేయించుకుంటేనే మా కేసీఆర్ సార్ నాకు 12,000 ఇస్తాడు, 13,000 ఇస్తాడని చెప్పి అద్భుతంగా ఆడికే పోతా ఉన్నారు. కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, ఆ కేసీఆర్ కిట్లో ఈరోజు మా లక్ష్మారెడ్డి గారి ఇంట్లో మన్మడో మన్మరాలో పుడితే ఏ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సబ్బులు, షాంపూ, పౌడరు, అవన్నీ నూనెలు వాడతారో ఒక అవన్నీ కూడా ఈరోజు పేదవాడి ఇంటికి కూడా 12 రకాల వస్తువులు పెట్టి మీ చేతుగా కిట్ ఇచ్చి బ్రహ్మాండంగా పంపుతున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఆ పిల్లగాడు కొద్దిగా పెద్దగా పెరగంగానే బ్రహ్మాండంగా ఈరోజు మోడల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్ళు, ఒక్కొక్క విద్యార్థి మీద ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పి 120,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టి పిల్లల పుస్తకాలు కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ, భోజనం కానీ అన్ని ఖర్చులు ప్రభుత్వమే చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి 800 పాఠశాలల్లో అద్భుతంగా వాళ్ళని కాపాడుకుంటున్నది మరి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఏం చేసుకుందాం, పోగొట్టుకుందామా? వాళ్ళ మాటలిని ఆగమేదామా మీరు ఆలోచన చేయండి. ఇక వాళ్ళ మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే కాంగ్రెస్ వాళ్ళై ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కొన్న తందుకు, ఒకడంటే ఒక కేసీఆర్ను, ఒక్క టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే తందుకు అందరు ఒకటవుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కోదండరాం సారు, సిపిఐ పార్టీ, 4-5 పార్టీలు ఒకటై 5-6 కండువాలు కప్పుకొని ఊళ్ళలోకి వస్తున్నారు. ఊళ్ళలోకి వాళ్ళే 5-6 కండువాలు కప్పుకొని వచ్చి వాళ్ళు డబ్బా కొట్టుకుంటుంటే మనం లాగమైతున్నట ఊళ్ళల సంక్రాంతి జనవరిలో కదరా గంగిరెద్దులకి, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ఊళ్ళకని మనం లాగమైతున్నారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, 4-5 ఒకటవుతున్నారంటే అది మన బలమా కాదా? అయినా పెద్దలు ఎప్పుడో చెప్పినారు, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి? మీరు ఆగురు భయ వాళ్ళతో చెప్పిద్దాం మాకు. గుంపులు గుంపులు ఏమొస్తాయి? ఇక్కడికి వెళ్ళి నిలబడతలేదు, ఏమొస్తాయి? ఇవాళ నాకైతే తెలియదు, కేసు అయితే మీ మీద అవుతుంది, నా మీద కాదు. పోలీసు వాళ్ళు కేసులు గీసులు పెడతారు, మీ మీద పెడతారు, నా మీద పెట్టరు. నేనైతే వాళ్ళని ఏమి అనలే. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి, ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కొనే తందుకు ఇంతమంది సిపాయిలు, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, ఇంకెవరో ఆ మాయావతి, నరేంద్ర మోడీ, అమిత్ షా, ఢిల్లీకి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి, దేశంలో ఉన్న వాళ్ళందరూ రాజకీయ పర్యాటక